హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోని పెద్ద సైజు బ్లౌజులకి సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారండి హ్యాండ్ అంచుల దగ్గర కూడా అంటే కుట్ల దగ్గర కూడా రెండు కుట్లు కలిసేటట్టుగా ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఈరోజు ఆ క్లాస్ చూద్దాం మనకి నడుం కొలతలతో పాటు మనం కటింగ్ చేసుకున్నా సరే బ్లౌజ్ని డాట్స్ అవి ఉంటాయి కాబట్టి ఫ్రంట్ వైబ్ డాట్స్ ఉంటాయి బ్యాక్ వైబ్ కూడా డాట్స్ ఉంటాయి కాబట్టి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మళ్ళీ నడుము కొలతలను ఒక్కసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు నడుములో నాలుగో వంతు తీసుకోము చెస్ట్ ఎంత అయితే అంతా డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ తీసుకుంటాం కాబట్టి తప్పకుండా మనం చూసుకోవాలి మనకి నడుము ఈ బ్లౌజ్ నడుము అంతా కలిపి ముప్పై రెండు ఇంచీలు ముప్పై రెండులోని సగం పదహారు ఇప్పుడు ఈ పదహారు ఇంచీలు మనకి బ్యాక్ పార్ట్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి నడుములో సగభాగం తీసుకోవాలి ఈ చివరి నుంచి పదహారు ఇంచీలు ఎక్కడికి వచ్చిందో కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ నడుము ముప్పై రెండు ఇంచీలు ముప్పై రెండులోని పదహారు సగం పదహారు ఈ పదహారు మనం చిన్న మార్కింగ్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇంకా చివరికి ఎంతవరకు ఉంది ఎన్ని ఇంచీలు ఎక్స్ట్రాగా ఉందన్నది చూసుకోవాలి చూసుకుంటే మనకి ఆరు ఇంచీలు అన్నది వచ్చింది ఎందుకంటే ఈ బ్లౌజ్ ఒక ఒక్కొక్క బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెస్ట్ మార్కింగ్ ఎంత ఉంటే కింద నడుము కూడా సేమ్ అంతే పెట్టేస్తాం అంటే ఈ ఫిట్టింగ్లో చూసుకోవచ్చు కదా అని ఇప్పుడు ఈ ఆరులోని సగం మూడించీలు మూడు ఇంచీలు ఇటువైపు మూడు ఇంచీలు అటువైపు సమానంగా అంటే మిగిలిన క్లాత్ని సమానం చేసి అటు ఇటు కూడా మార్కింగ్ అన్నది చేస్తే మనకి కావాల్సిన పదహారు ఇంచీలు అన్నది సెంటర్లో ఉండిపోద్ది మిగతా మిగిలిందంతా కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఉన్న క్లాత్ అనమాట దాని తర్వాత ఇలా హుక్స్ వైపు దగ్గర నుంచి మనం సగం పదహారు అనుకున్నాం కదా ఆ పదహారులో మళ్ళీ సగం చేయాలి చేస్తే ఈ పదహారు ఇంచీలని మళ్ళీ సగం చేస్తే ఎనిమిది ఇంచులు అంటే నాలుగో వంతు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలు కాబట్టి హుక్కుల దగ్గర నుంచి ఎనిమిది ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయాలి ఐ దగ్గర కూడా మనం తాడుల మీదకి హుక్స్ పట్టి అన్నది వస్తుంది కాబట్టి రెండు సమానమేనండి తాడులది మాత్రం వదలకూడదు సమానంగా చివరి నుంచి ఎనిమిది ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ అన్నది చేసుకోండి ఇప్పుడు మనకి నడుం మార్కింగ్ అన్నది అయ్యింది తర్వాత ఏంటంటే హ్యాండ్ లూజ్ ఎంత హ్యాండ్ కూడా మనం కొలుచుకునే కటింగ్ చేస్తాం ఖర్చులకు కూడా వదిలేస్తాం రెండు ఇంచులు కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ అయినా సరే ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టే ఎంతవరకు వచ్చిందో మార్కింగ్ పెట్టుకోండి లేదనుకుంటే కనుక మనం ఇంచుటెప్తే కొల్చయినా సరే పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి అయితే మాత్రం ఇలా ఇక్కడి నుంచి ఇంచుటే పెట్టుకుని ఆరు ఇంచీల దగ్గరికి నేను మార్కింగ్ పెడతాను లూజు ఆరు ఇంచీలు అనమాట అక్కడి నుంచి చంక దగ్గర నుంచి మీరు చెస్ట్ మార్కింగ్ పెట్టేటప్పుడు ఖర్చులకి ఎంత పెట్టారు అంటే బ్లౌజ్ ఖర్చులు ఒకటిన్నర పెట్టారా రెండు ఇంచులు పెట్టారా నేనైతే రెండు ఇంచులు పెట్టాను అప్పుడు ఈ చివరి నుంచి అంచు దగ్గర నుంచి రెండు చె రెండు ఇంచీలు చంక కుట్ట దగ్గరికి పెట్టుకోవాలి అప్పుడే మీకు అనుకున్న చెస్ట్ మార్కింగ్ మీరు అనుకున్న సైజు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ నుంచి చంక మార్కింగ్కి కలిపేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా నడుం మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టి ఈ మార్కింగ్ కూడా కలిపేయండి మనం పెట్టిన మార్కింగ్లు మూడు కూడా ఒకదానికొకటి జాయింట్ చేసేయాలన్నమాట ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఇక్కడ రెండు అంచులు ముందు పర్ఫెక్ట్గా ఒక దాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుని ఫస్ట్ ఇక్కడ లాక్ చేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ సగం స్టిచ్ అయిన తర్వాత ఈ చంక కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయా లేవో చెక్ చేసుకుని ఇలా పెట్టుకుని ఈ కుట్ట అనేది ఖర్చు అనేది హ్యాండ్ వైపుకి వచ్చేటట్టు ఇలా గట్టిగా నొక్కి పెట్టి కుడితే కరెక్ట్గా మీకు కుట్లు రెండు కలుస్తాయి అంతవరకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకి మార్కింగ్లు పెట్టుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్లు ఒక దగ్గరకి వచ్చేటట్టుగా చూసుకోండి అంచులు ఎక్కడ ఉన్నాయన్నది పట్టించుకోవద్దు అండి కింద అంచు కలాలి అంతే సైడ్ అంచులు కాదు మార్కింగ్లు రెండు కలాలి కలిసేటట్టుగా చూసుకుని ఇక్కడ మళ్ళీ ఇలా లాక్ చేసుకోండి ఈ కుట్ట అయిన తర్వాత మిగిలిన క్లాత్ సైడ్ ఏదైనా సరే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ అనమాట దాని తర్వాత ఇటువైపు పాదం అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న పాదం కుట్టికి తగిలేటట్టుగా అంత గ్యాప్ వదిలి మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తే ఇంకొక ఖర్చు వస్తుంది అంటే ఇలా కనీసం మనకి ఫిట్టింగ్ కుట్టు కాకుండా ఇంకొక రెండు కుట్లు అనేది కుట్టుకుంటే నీట్గా ఒకే లెంత్లోనే వస్తాయి కుట్టెప్పుడు కూడా పాదానికి టచ్ అవుతూ ఆ మాత్రం వెడల్పు ఉంచుతూ స్టిచ్చింగ్ చేస్తే అంటే ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తే పావు ఇంచ్ మార్జిన్ వస్తుంది అనమాట అంటే పావు పావు అటు అరా మళ్ళీ అటువేపార అంటే ఒక ఇంచు మనకి తేడా వస్తుంది ఒక కుట్టితే ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది చూసారా అది ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఇలా స్ట్రైట్గా కట్ చేసి ట్రిమ్మింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుందండి అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారండి అవి అవనివ్వండి మనకి కావాల్సిన కొలతలు వచ్చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిగిలింది కటింగ్ చేసేసుకోవచ్చు మనకి ఇంత అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అంచు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు బ్యాక్ పార్ట్ అంచుని కూడా కట్ చేసి ఇలా తీసేసుకోవచ్చు అంతే తప్ప ఎక్స్ట్రాగా ఎంతైనా ఉండొచ్చు కానీ తగ్గకూడదు మనకి ఖర్చులకి క్లాత్ ఉండాలి తగ్గకూడదు తగ్గితే తప్పు కటింగ్ అయినట్టు పెరిగితే ఏం పర్లేదు కట్ చేసి తీసేసుకోవచ్చు దాని తర్వాత ఈ అంచులు ఉన్నాయి చూసారా ఈ అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పావున్ చరించినా సరే ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఇది ఆప్షనల్ అనమాట మనకి ఇష్టమైతే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదంటే మానేయచ్చు ఇలా ఏంటంటే ఇంటర్లాక్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా మనం ఇంటి దగ్గరే మన మిషన్తోనే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే దారాలు అనేవి మనకి ఊడిపోకుండా ఉంటాయి అంచులు ఫినిషింగ్గా కనిపిస్తాయి బ్లౌజ్ రాంగ్ సైడ్ చూసినా సరే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇలా ఏంటంటే ఒక అంచు మీద ఇంకొక అంచు ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి అంచు అంటే ఒక స్టిచ్చింగ్ చేసేస్తే ఎక్కువగా అతిగా ఎక్కువగా క్లాత్ ఉన్నా సరే లోపల వైపుకి ఫోల్డ్ అయిపోయి నీట్గా ఉంటుంది ఈ క్లాత్ ఎలాగా మనకి ఇప్పుడు యూజ్ కాదు ఒకవేళ ఎప్పుడైనా సరే మనకి ఎక్కువగా టైట్ అయిపోతాయి కనుక ఈ మూడు కుట్లు విప్పిన తర్వాత కూడా ఇంకా మనకి క్లాత్ కావాల్సి వచ్చినప్పుడు ఈ కుట్టు విప్పి మళ్ళీ ఇంకొక అనేది వేసుకుని మనం బ్లౌజ్ని వాడుకోవచ్చు అంత అవసరమైతే ఎవరికి పడదండి కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పేసి మనం ఖర్చులకి ఎక్కువగా వదులుతాం అదొకటి మళ్ళీ కొత్తగా మీరు స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు కనీసం బ్లౌజ్కి రెండు ఇంచీలు ఖర్చులు ఉండేటట్టు చూసుకోండి ఫిట్టింగ్ లైన్ కన్నా మన చెస్ట్ మార్కింగ్ కన్నా ఇంకా రెండు ఇంచులు ఎక్స్ట్రాగా మనకి ఖర్చులు ఉండేటట్టు చూసుకుంటే ఇటు రెండు అటు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఇంచీలు మనకి ఎక్కువ వస్తుంది పోనీ రెండు ఇంచీలు మనకి క్లాత్ కావాలి కాబట్టి ఉంచేసుకున్న మిగతా ఆరు ఇంచీలు కూడా మనం పెంచుకోవచ్చు అనమాట కుట్లు విప్పుకొని పెంచుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా రెండు ఇంచీలు ఖర్చులది వెళ్ళాలి ఎందుకంటే మీరు థర్టీ సిక్స్ సైజ్ అని కటింగ్ చేస్తారు కానీ అది థర్టీ ఎయిట్ సైజ్ అయ్యి ఉండొచ్చు అప్పుడు ఎవరికైనా మీరు కుట్టినప్పుడు టైట్ అయిపోతే ఒక కుట్టి విప్పిచ్చేసారనుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోద్ది అదే ఖర్చులు ఉంచలేదు అనుకోండి ఇంకా బ్లౌజ్ మీరు పాడు చేసేసినట్టే అలా కాకుండా రెండు ఇంచులు ఖర్చులు అనేవి ఉంచండి ఇప్పుడు నేను రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా అంచులు రెండు హ్యాండ్ అంచులు రెండు కూడా పర్ఫెక్ట్గా కలిసే కదా ఇక్కడ కుట్లు ఎలా కలుస్తాయి అనమాట మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేస్తే కనుక చక్కగా వస్తుంది ఎక్కడ కూడా రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి ఎట్టివైపు చూసినా సరే ఫినిషింగ్ అన్నది కనిపించాలి ఇలా ఫినిషింగ్ వచ్చింది అంటే కనుక మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేశారని అర్థం నా క్లాసెస్లో ఏ బ్లౌజ్ చూసినా సరే మీకు ఫిట్టింగ్ అన్నది నేను ఇలా చేసి చూపిస్తానండి నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇలా చూపిస్తాను కాబట్టి నేను చే చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారు అంటే కనుక మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి మీరు మీ బ్లౌజ్లే కాకుండా కస్టమర్స్ కూడా మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి